వెల్కమ్ టు ఏపీ ఉద్యోగి ఎడ్యుకేషన్ అప్డేషన్ స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం చూడండి, ఏదైతే చాలామందికి ఇప్పటికే ఓటర్ స్లిప్స్ అనేవి పంచడం అయితే జరుగుతున్నాయి. వాటిలో భాగంగానే మీ యొక్క ఏదైతే మీ యొక్క నేమ్తో కానీ లేదా మీ యొక్క ఎపిక్ కార్డు ఉంటుంది కదా ఓటర్ కార్డుతో, వాటికి సంబంధించి మీ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది మీరు ఈజీగా అయితే ఎక్కడికి వెళ్ళుకోకుండానే మీ యొక్క మొబైల్లోనే మీరు తెలుసుకోవచ్చును. ఆ ప్రాసెస్ గురించి అయితే మనం చూద్దాం. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సిందల్లా, సో చూడండి, seec.ap.co.in వెబ్సైట్కి మనకు రావాలి. లేదంటే నేను ఆల్టర్నేటివ్గా మీకు కింద ప్రీడిఫైన్గా డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం అయితే చేస్తాను. సో ఆ లింక్ ద్వారా క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క సైట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కిందకి వెళ్ళగానే కెన్ యువర్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది కదా, దాని దగ్గర మీరు ప్రెస్ చేయాలి. వన్స్ ఇక్కడ ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా సెకండ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు నగరపాలక సమస్త ఎన్నికలు 2021 మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి. ఇక్కడ మీరు చూడండి, మీ జిల్లా సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి చిత్తూరు జిల్లాకు సంబంధించి నేను సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు చూడండి, మీ యొక్క మున్సిపాలిటీ ఉంటుంది కదా, వాటిని అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన ఈ యొక్క మున్సిపాలిటీని అయితే ఎంచుకుంటున్నాం. సో మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు 2021 ఇక్కడ రావడం జరుగుతుంది. సర్చ్ ఇన్ ఎన్రోల్మెంట్ రోల్స్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేమ్తో కానీ సర్చ్ చేసుకోవచ్చు లేదా ఎపిక్ నెంబర్తో కానీ మీరైతే సర్చ్ చేసుకోవచ్చును. సో మీరు వచ్చేసి అందరికీ ఎపిక్ కార్డ్స్ అనేవి ఉంటాయి కనుక ఆల్టర్నేట్గా మీ యొక్క ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ బై ఎపిక్ ఐడి ఉంది కదా, దాని దగ్గర మీరు ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన పోలింగ్ డీటెయిల్స్ అనేవి రావడం అయితే చేస్తుంది అన్నమాట జరుగుతుంది. సో ఒకవేళ మీ యొక్క ఎపిక్ కార్డు లేకపోతే కనుక బయట ఫర్గా మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి సర్చ్ చేసుకోవచ్చును. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా రావడం అనేది జరుగుతుంది, ఎక్కడ మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఉందనేది. సో వాటి డీటెయిల్స్ అనేవి కూడా మీరు మీ యొక్క మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చును.